బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను కూటమి ఖరారు చేసింది. టీడీపీ నుంచి శ్రీ రామచంద్రయ్య, జనసేన నుంచి పిడుగు హరిప్రసాద్ కు అవకాశం కల్పించారు. వీరిద్దరూ కూడా ఇవాళ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం వీరిద్దరూ కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశం కనిపిస్తోంది. గతంలో వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు టీడీపీలో చేశారు. ఇక ఎన్నికైన ఇద్దరు సభ్యుల్లో ఒకరు రాజీనామా చేయగా మరొకరిపై అనర్హత వేటు పడింది. ఇక్బాల్ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఇక సి రామచంద్రయ్యపై శాసన మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు. మల్లికార్జున చెప్పండి, ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను కూటమి ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు? ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి, ఎమ్మెల్యే కోటాలో ఉన్న ఎమ్మెల్సీ స్థానాలు ఇద్దరు కూడా సంబంధించి ఒకళ్ళ మీద అనర్హత వేటు అనేది పడటం జరిగింది. సి రామచంద్రయ్య వైసీపీ తరఫు నుంచి కూడా గతంలో ఎమ్మెల్యే ఎన్నుకున్న ఎమ్మెల్సీ దాంట్లో కూడా గెలుపొందడం జరిగింది. ఆయన వైసీపీ నుంచి టీడీపీలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఆ టైంలో వైసీపీ ఈ అనర్హతకు సంబంధించి ఇటు శాసన మండలిలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ఫిర్యాదు స్వీకరించిన శాసన మండలి చైర్మన్ అనర్హత వేటు వేయడం జరిగింది. ఆ ఖాళీ అనేది అక్కడ ఏర్పడటం జరిగింది. మరో ఒకటి ఏదైతే ఉందో, ఇక్బాల్ వైసీపీ నుంచి కూడా ఆయన అక్కడ ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా గెలుపొందడం జరిగింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానంలో ఆయన కూడా టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన రిజైన్ చేసి ఆ స్థానాలను టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రెండు స్థానాలు కూడా వీరు భర్తీ చేయేందుకు కూడా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈరోజు నామినేషన్కి సంబంధించి చివరి రోజు కావడంతో కూడా ఎన్డీఏ తరఫున ఇద్దరిని కూడా రాత్రి ఖరారు చేస్తూ కూడా పేర్లను ప్రకటించడం జరిగింది. ఏ సంబంధించి జనసేనకు కూడా ఒక అవకాశాన్ని కల్పించారు. ఇక్కడ మరొకటి, సి రామచంద్రయ్య ఎవరైతే అనర్హత వేటుకు గురయ్యారో సి రామచంద్రయ్య ఆయనకి ఎన్డీఏ టీడీపీ తరఫున అవకాశం కల్పించారు. ఆయన నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. అలాగే జనసేనకు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించారు. ఆయన జనసేన తరపు నుంచి ఈ పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న ఎవరైతే హరిప్రసాద్ ఉన్నారో ఆయనకి జనసేన నుంచి అవకాశం కల్పించారు. వీరిద్దరూ కూడా ఈరోజు నామినేషన్ అసెంబ్లీలో వేయబోతా ఉన్నారు. 12 తారీఖు ఎన్నికలు అనేది జరగబోతా ఉన్నాయి. అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు అధికంగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంకి అవకాశం ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే 164 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఎన్డీఏకి ఉన్నారు కాబట్టి కంపల్సరీగా ఎమ్మెల్సీ స్థానాలు రెండు కూడా ఎన్డీఏ గెలుచుకునే అవకాశం ఉంది. కాబట్టి అటు నుంచి, అంటే వైసీపీ తరఫు నుంచి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి అటు నుంచి ఏ నామినేషన్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి సాయంత్రం 5 గంటల వరకు కూడా నామినేషన్లు ఎన్ని దాఖలవుతాయో అనేది కూడా వెయిట్ చేస్తారు. 5 గంటల తర్వాత ఏకగ్రీవంగా అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రశ్న రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.